నమస్కారం, కేని న్యూస్కి స్వాగతం. ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కాలం నుండి వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పరిష్కరించని వాటికి తగు ప్రత్యామ్నాయ మార్గం ఫిర్యాదుదారునికి తెలపాలని చెప్పారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సోమవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి ద్వారా స్వీకరించారు. ప్రధానంగా విద్య, వైద్య, బీసీ, గిరిజన సంక్షేమం, విద్యుత్, పంచాయతీ, పింఛన్లు, ఆపద్బంధు, మున్సిపాలిటీ, ధరణి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తదితర అంశాలకు సంబంధించి 91 ఫిర్యాదులు అందాయి. ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణితో పాటు ముఖ్యమంత్రి కార్యం నుంచి వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పరిష్కరించదగిన వాటి పరిశీలించి లేని వాటికి తగు ప్రత్యామ్నాయ మార్గం ఫిర్యాదుదారునికి తెలపాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ బంధును వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్ అన్నారు. బీసీ సప్లాన్కు తగిన నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని నెల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కామారెడ్డి పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎన్నికల హామీలో బీసీ బంధు అమలు చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. వెంటనే ఆ హామీని అమలు చేయాలని కోరారు. గొర్రెల కుర్మలకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెలను పంపిణీ చేస్తామని చెప్పి ఇప్పటికీ హామీని నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. మొదటి అసెంబ్లీ సెషన్లో చట్టబద్ధమైన హోదాతో జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి ఏడాదికి 20 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేయాలన్నారు. కామారెడ్డి ఎన్నికల బీసీ డిక్లరేషన్ ఇప్పటి వరకు దోచుకొని దాని సందర్భంగా ఈరోజు కామారెడ్డి ఓబీసీ మోర్చా పట్టణ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి తహసీల్ కార్యాలయం ఎదుట ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులను రిజర్వేషన్లను ఒక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీసీలకు వచ్చిన హామీలను తొంగల పెట్టిన దానికి నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపడుతున్నది మేము ఒకటి చెప్తున్నాం. మీరు ఎన్నికలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని గత స్థానిక సంస్థలో 23% నుండి 40% పెంచిన విషయాన్ని మర్చిపోయారనే విషయాన్ని ఓబీసీ సంస్థ తెలియజేస్తున్నది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో ఒకటి విద్యార్థుల కోసం ఫీజు రిమెంట్స్ వెంటనే అమలుపరిచి విద్యార్థులను ఆదుకోవాలని, బీసీ విద్యార్థులు నిరుద్యోగులైన యువత కోసం 10 లక్షల రుణాలను వెంటనే అమలుపరిచి వెంటనే ఈ యొక్క వర్షాకాలం అయిపోతున్నది. మీరు 100 కోట్ల నిధులు ఇస్తున్నారు, ఆ నిధులు ఎక్కడ విని చేప పంపిణీ పిపులర్ పంపిణీ ఇంతవరకు దోచుకోలేని దౌర్భాగ్య స్థితి ఉన్నది ఈ ప్రభుత్వానికి. ఇప్పటికే గంగాపుత్రులు చెప్పబడటానికి వాళ్ళకి నిధులు లేక తల్లాడుతున్నారు విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రామారెడ్డి మండల కేంద్రంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గంగమ్మ వాగుపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వెంటనే స్పందించి పనులు త్వరగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నిన్న నెల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రామారెడ్డి మండల కేంద్రం సమీపంలోని గంగమ్మ వాగుపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని మండల కేంద్రానికి చెందిన గ్రామస్తులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన దిగారు. నిన్న కురిసిన చిన్న వర్షానికే గర్గుల్, రామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయన్నారు. రామారెడ్డి మీదుగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ప్రతిరోజు 18 గ్రామాల ప్రజలు వెళ్తారని, పెద్ద వర్షాలు వస్తే వారందరూ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వెంటనే స్పందించి పనులు త్వరగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం, వెంటనే
చేస్తాం. దశన గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసి 3,20,00,000 దానితో ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం పట్టణం చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారు సురేంద్రన్న మరియు గంపగోవర్ధన్ గారి యొక్క సహకారంతో, ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో ఈ బ్రిడ్జ్ పనులను చేపట్టడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం పోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఈ పనులను, గత ప్రభుత్వం ఎటువంటి పనులను మంజూరు చేసిందో దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో ఇట్లాంటి పనులను ఆపివేస్తూ చాలామంది ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావున వెంటనే ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ చొరవ చూపుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులను చేపట్టాలని చెప్పేసి, మరియు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా, రైతులు ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు దుక్కి దున్నే కాలము, వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలంలో ఇక్కడి నుంచి పోవాలంటే చాలా ఇబ్బందులు, అలాగే విద్యార్థులకు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు డిఎస్సి రాసిరు, మొన్న డిఎస్సి ఎగ్జామ్స్ పోవాలంటే టైం పెట్టారు, కానీ ఈ పరిస్థితి వల్ల తిరిగి పోవాలంటే చాలా టైం పడుతుంది. కావున దయచేసి ఇప్పుడు కూడా ఆర్టీసీ బస్సు కూడా ఈ పోసన్పేట మీదకించి నగర్ మీదకించి రావడం జరుగుతుంది. బింగల్ బస్సు బంద్ అయింది, నిజామాబాద్ బస్సు బంద్ అయింది. అంటే ఈ బ్రిడ్జ్ నిర్మాణం లేక ఈ ఇట్లాంటి చాలా ప్రజలకు ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వము చెంటన చర్య తీసుకోవాలి. చర్య తీసుకుని ఎడల పెద్ద ఎత్తున కంపల్సరీ స్థానిక ఎమ్మెల్యేలకు కూడా మేము చెప్తున్నాము, గ్రామం తరఫు నుంచి ఈ దీని మీద చర్య తీసుకుని ఎడల రాబోయే రోజులలో మీకు కూడా అడ్డుపడతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి 18 గ్రామాలు అంటే ఇది రామారెడ్డి, కామారెడ్డి కాన్స్టిట్యూషన్ కూడా సంబంధించిన మిడిల్ లా ఉన్నది ఇది రామారెడ్డి. కామారెడ్డి కాన్స్టిట్యూషన్ మాచారెడ్డి, రంగంపేట, ఎల్లంపేట, అన్నారం, రెడ్డిపేట గ్రామాల నుంచి కూడా ప్రజలు ఈ విధంగానే కామారెడ్డికి వెళ్ళాలి, జిల్లా కేంద్రంకి వెళ్ళాలంటే ఇదే ప్రధాన రహదారి, ఇంకో వేరే మార్గం లేదు. కావున దయచేసి స్థానిక ఎమ్మెల్యే దీని మీద చూపించాలి, ప్రభుత్వాల అధికారులను వెంటనే సిగొల్పి వెంటనే వాళ్ళను ఇక్కడికి వచ్చి ఈ పనులను చేపట్టే విధంగా చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మా రామారెడ్డి గ్రామానికి గత ప్రభుత్వం ఆంక్షన్ చేసింది. కావున ఇక్కడ ఏం జరిగిందంటే ఈ యొక్క మధ్య ఇప్పుడు కాలం అన్నది, వర్షాకాలం అనేది మధ్య కాలం అయింది. ఇక్కడ రైతులు కూడా డీజిల్కే కావచ్చు, ఇప్పుడు కేజీలకే కావచ్చు, నాటేయడానికి ఇదే రోడ్డు కూడా వెళ్తుంటారు. వాళ్ళంతా ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏమైపోతుందో ఆగమాగమవుతుంది. మొత్తం మీద ఇదొక గవర్నమెంట్ స్పందించి దీన్ని వెంటనే తాత్కాలికంగా ఇక్కడ ఆగిపోయిన బ్రిడ్జిని దాన్ని మంచి చేయాలి. కావున ఇంత టైం తీసుకున్నారు, దేవుని దయ వలన వర్షాలు పడుతున్నాయి. ఇంకా గత టైం కూడా చాలా రోజుల నుంచి దేవుడు కనకరించాడు మీకు. ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, గవర్నమెంట్ నిర్లక్ష్యమా? ఇమ్మీడియట్గా ఈ యొక్క బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి. ఇక్కడ డీజిల్ నుంచి ఇక్కడ పోవాలంటే దాదాపు ఒక 20-30 గ్రామాలకు ఇక్కడ నుంచి డీజిల్ వెళ్ళవలసి వస్తుంది. ఇది ఒక వర్షాకాలం కాబట్టి నడికాలం వచ్చింది. ఇప్పటిదాకా ఇక్కడ చూడలేని ప్రభుత్వమా ఇది? ఇప్పుడు ఇంతవరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలాంటిది ఇట్లాంటి పొరపాటు ఎక్కడన్నా చేసినట్టుంటే మీరు చూపించండి. ఈ యొక్క ప్రభుత్వమే మీరు మొండి వైఖరిని చేస్తారు. గతంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యాక్సెప్ట్ అయితే అప్పుడు మేము గతంలో మీరేం కోరుకుంటున్నారు? మాకు న్యాయం జరగాలి. ఈ యొక్క రైతుల కుటుంబం డిజిల్ పోయడానికి ఇమ్మీడియట్ గా ఎమ్మెల్యే గారు స్పందించి ఇక్కడ వచ్చి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని తగిన అధికారులు వచ్చి మీరు పనులు ప్రారంభం చేయాలి. ఇమ్మీడియట్ గా చేయకపోతే ఈ ఎమ్మెల్యే గారికి కామారెడ్డి జిల్లా కేంద్రంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అందంగా అలంకరించిన బోనాలను మహిళలు ఊరేగింపుగా తరలి వెళ్లి అమ్మవారికి నివేదించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. కామారెడ్డి విశ్వకర్మ కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కాళికాదేవి ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వీక్లీ మార్కెట్లు గల పోచమ్మ, రాజరాజేశ్వరి, దుర్గమ్మ, కొరడమ్మ, లక్ష్మమ్మ ఆలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.
ఇప్పుడు ప్రకటనలు. ఉచిత సంతాన సాఫల్య శిబిరం. ఇప్పటి వరకు పెళ్లై చాలా సంవత్సరాల నుండి పిల్లలు లేని కొన్ని వందల మంది దంపతులకు తన చికిత్స ద్వారా సంతాన యోగం కల్పించి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ శ్రావణికారెడ్డి MBBS DGO ఉస్మానియా FIRM మాతృశ్రీ హాస్పిటల్ కామారెడ్డి మరియు డాక్టర్ పద్మావతి రావిపాటి MBBS MS OBG FIRM లీడ్ కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆర్ట్ ఫర్టిలిటీ క్లినిక్స్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్య శిబిరం నిర్వహించబడును. 26/7/2024 శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు క్యాంప్ లో అందించే ఉచిత సేవలు, ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ కౌన్సిలింగ్ మరియు హార్మోనల్ పరీక్షలైనటువంటి FSH, LH, థైరాయిడ్, ప్రొలెక్టిన్ టెస్టులు కూడా వారి వారి అవసరాలను బట్టి పూర్తి ఉచితంగా చేయబడును. మాతృశ్రీ హాస్పిటల్, గంజిగేట్ ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. మరిన్ని వివరాలకు కాల్ చేయండి 8985039634 అండ్ 7702373784. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జననీ హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జననీ హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006-00330. బాన్సువాడ మండలం బొర్లం క్యాంపులో స్థానికులు విష జ్వరాలతో బాధపడుతున్నారు. తీవ్ర జ్వరాలతో ఇంటికొకరు మంచం పడుతున్నారు. డెంగీ, చికెన్ గునియా భయపడుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బొర్లం క్యాంపులో గ్రామస్తులు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. కొంతమంది బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా మరికొంతమంది ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికెన్ గున్య పరీక్ష లేకపోవడంతో కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రిలో చికెన్ గున్య పరీక్ష చేయించుకున్నారు. వారిలో 3 పాజిటివ్ వచ్చినట్లు హెల్త్ సూపర్వైజర్ అనురాధ తెలిపారు. ఆరోగ్య శాఖ వారు హెల్త్ క్యాంప్ నిర్వహించి జ్వరాలతో బాధపడుతున్న వారికి రక్తం నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపించి వారికి మందులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పరిసరాలు పరిశీలించగా శుభ్రంగా ఉన్నాయని తెలిపారు. కాగా చికెన్ గున్య నిర్ధారణ కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోర్లం సబ్ సెంటర్ నందు పనిచేస్తున్నా. అయితే ఈ బోర్లం క్యాంప్ విలేజ్ కూడా మా పరిధిలో బోర్లం పరిధిలోనికే వస్తుంది. అయితే ఇక్కడ అనుకోకుండా 2-3 చికెన్ గినే పాజిటివ్ కేసులు రావడం జరిగింది. మరి వాళ్ళను కనుక్కుంటే మేము సాటర్డే కూడా వాళ్ళని సందర్శించిన రోజు ఉంది, కానీ సాటర్డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళకి ఎలాంటి ఫీవర్ లేదు. సాటర్డే నైట్ అనుకోకుండా ఫీవర్ రావడం జరిగింది. వాళ్ళు సండే హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్ లో చెకప్ చేయించుకుంటే వాళ్ళకి చికెన్ గున్య పాజిటివ్ అని ఇవ్వడం జరిగింది. మరి మాకు తెలియగానే వెంటనే మేము స్పందించి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. పిఎస్సీ స్టాఫ్, మెడికల్ ఆఫీసర్, మా స్టాఫ్ అందరూ కూడా అటెండ్ అయ్యి అవసరమైన రక్త పరీక్షలు, మందులు ఇచ్చి మా గ్రామంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్న, ఫీవర్ తో ఉన్న వాళ్ళకు సరైన మందులు ఇచ్చి నయం చేయడం జరుగుతుంది. మంచోడ మండల్ బోర్లం క్యాంప్ విలేజ్, గూడ రామచందర్ నా పేరు. 2-3 రోజుల క్రితము జ్వరాలు వస్తున్నాయనే ఉద్దేశంతో కామన్గా అనుకుని ఆ విధంగా తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తూ ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళారు. ఇందులో ఒక వ్యక్తి గున్య అని నిర్ధారణ అయింది. చికెన్ గున్య అని నిర్ధారణ కాగానే విహెచ్ విలేజ్ నర్సులకు వాళ్ళకి చెప్పగానే వాళ్ళు డాక్టర్స్కి ఇన్ఫామ్ చేశారు. సాయంత్రం పూట ఇన్ఫామ్ చేస్తే పొద్దున ఇమీడియట్లీ వాళ్ళ బ్యాచ్ వచ్చేసి బ్లడ్ టెస్టు, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్ ఇస్తూ అందరికీ చెకప్ చేస్తూ, అందరికీ చెక్ చేస్తూ సేవ చేస్తూ ఉన్నారు. బేర్కూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంఆర్ లతా కుమారికి వెంచి పత్రం అందజేశారు.
బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీర్కూట్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం ఎంఆర్ఓ లతా కుమారికి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో అధికారంలో వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు నిరసన తెలపడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సభలో బీసీలకు ఇస్తున్న హామీలు అవన్నీ నెరవేర్చకపోవడం వల్లనే ఈరోజు తెలంగాణ బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మేము నిరసన తెలపడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బీసీలు, మన తెలంగాణ రాష్ట్రంలో 3,65,00,000 జనాభా ఉంటే దాంట్లో 1,85,65,000 బీసీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఓటుతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అలాగే మన రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సభలో బీసీలకు 23% ఉన్న రిజర్వేషన్లు 42% పెంచుదామని చెప్పేసి ఒక హామీ ఇచ్చాడు, అది ఇంకా తెలియలేదు. అలాగే గొల్ల కుర్మలు 2వ విడత గొర్రెలు ఇచ్చిన ఇంకా ఒక్కొక్క అకౌంట్లో లబ్ధి రాకుండా 2,00,000 రూపాయలు వేస్తానని చెప్పారు, అది కూడా వేయలేదు. అలాగే ఈరోజు ముద్రాజు, పద్మశాలి, గౌడ ఇలాంటి సామాజిక వర్గాలకు తగిన న్యాయం చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇంకా చేయకపోవడం అనేది దురదృష్టకరము. అలాగే ప్రత్యేకంగా బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తానని చెప్పారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి పట్టణంలోని 47వ వార్డులో శిథిలావస్థలో ఉన్న పెంకుటిళ్లను గుర్తించారు. కూలడానికి సిద్ధంగా ఉన్న ఇండ్లు కారణంగా చుట్టుప్రక్కల వారికి ప్రాణ ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని స్థానిక కౌన్సిలర్ గిరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్మన్ గడ్డ ఇందుప్రియ, కమిషనర్ సుజాత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో టీపీయూ గిరిధర్ మున్సిపల్ సిబ్బంది వెంటనే శిథిలావస్థలో ఉన్న ఇంటి యజమానులకు నోటీసులు ఇచ్చారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను నిలమట్టం చేసి చదును చేసుకోవాలని అధికారులు ఇంటి యజమానులకు సూచించారు. శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి మరియు శ్రీ రాఘవేంద్ర హోమియ సంయుక్త ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని కల్కి దేవాలయం మరియు కొత్త బస్టాండ్ ఆవరణలో దాదాపు 8 మంది ప్రయాణికులకు ఉచిత హోమియ మందులు పంపిణీ చేశారు. ప్రజలు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారి నుంచి ఉపశమనం పొందడానికి మరియు చికెన్ గునియా, డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాల నివారణ కొరకు హోమియ మందులు పంపిణీ చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆషాఢ మాసం అమ్మవారి ప్రీతికరమైనటువంటి మాసాన్ని పురస్కరించుకొని శ్రీ స్వర్ణయుగశ్రీ కల్కి దేవాలయం ఆధ్వర్యంలో మరియు డాక్టర్ శ్రీ పల్స హరీష్ గౌడ్ గారు నిర్వహిస్తున్నటువంటి శ్రీ రాఘవేంద్ర హోమియో క్లినిక్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు వర్షాకాలానికి సంబంధించినటువంటి సీజనల్ వ్యాధుల నివారణ కొరకు మరియు డెంగ్యూ, చికెన్ గున్యా ముందస్తు నివారణ కొరకు ఈరోజు శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో దాదాపు 500 మందికి దాదాపు 1,000 నుంచి 1,000 మంది ప్రయాణికులకు కొత్త బస్టాండ్ ఆవరణలో, అదేవిధంగా శ్రీ స్వర్ణయుగ కల్కి దేవాలయం ఆవరణ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతరు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేఎన్ఎన్ ప్రతిక్షణం ప్రజాపక్షం.